హాయ్ ఫ్రెండ్స్, సో ఇలాంటి వీడియోస్ మనం జస్ట్ 1 మినిట్లో క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసుకొని ఇలాంటి వీడియోస్ చాలా సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్గా మీరు ఇక్కడ ఏదైనా ఒక విపిఎన్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ సెక్యూర్ విపిఎన్ అనే ఈ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ ఇన్స్టాల్ చేసుకుని దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏదైనా ఒక విపిఎన్ యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్లో. ఒకవేళ లేకపోతే దాని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ. అండ్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్ బార్లో B3 ANH క్యాప్కట్ టెంప్లెట్ అని సర్చ్ చేసుకోండి. సో ఇక్కడ నేను B3 ANH క్యాప్కట్ టెంప్లెట్ సర్చ్ చేసుకుంటాను. సర్చ్ చేసుకుంటే ఇక్కడ ఇది ఒక ద క్యాప్కట్ డాట్ కామ్ ఓకే సారీ ద క్యాప్కట్ డాట్ కామ్ అని ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంటుంది అనమాట, సెకండ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ B3 ANH క్యాప్కట్ టెంప్లెట్ లింక్ అని మీకు ఇక్కడ వస్తుంది అనమాట. టెంప్లెట్ లింక్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా క్యాప్కట్ యాప్లోకి వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకుని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక 3 ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ని పిక్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా నేను ఒక 3 ఫొటోస్ని పిక్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు మన వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో అనేది మనకు టెంప్లెట్లో ఉండే ఆడియో వస్తుంది. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఆ వీడియోని పోస్ట్ చేసినప్పుడు సో టెంప్లెట్లో వీడియోలో ఉండే ఆడియోని మ్యూట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి మీకు నచ్చిన సాంగ్ని దానికి బ్యాక్గ్రౌండ్లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు.